వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగిన నిరసన దీక్షలో పాల్గొన్న మంత్రి జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ పంజాబ్లో 100% కొంటున్న కేంద్రం ఇక్కడ మాత్రం వివక్ష చూపుతుందని, కేంద్రం ఎటువంటి సహాయం చేయకుండా రైతులకు సమృద్ధిగా నీరు అందించాలన్నారు. వరి వేయొద్దని చెప్పినా ప్రతిపక్ష బీజేపీ నాయకులు రైతులను మోసం చేసేలా వరి వేయమని ప్రోత్సహించినాయి. ఇప్పుడు ధాన్యాన్ని తీసుకోకుండా మోసం చేస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పండిన ప్రతి వరి గింజను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ, రాజకీయంగా తప్పుడు ప్రచారాలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ఒక విశ్వాసమైన పద్ధతుల్లోకి ముందుకు తీసుకుపోయినా ఒక విశ్వసనీయతను తెచ్చుకుంటుందో, ఎంత ధాన్యం తీసుకుంటుందో ముందే చెప్తే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అక్కడ ప్రజానికానికి అక్కడ రైతాంగానికి విషయాలన్నీ చెప్పి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్